స్టార్ హీరోగా ఒక మలయాళం ఇండస్ట్రీలో ఇంత మంచి సినిమాల్ని బ్యాక్ టు బ్యాక్ అందించే ఒక యాక్టర్గా, డైరెక్టర్గా, అఫ్కోర్స్ చాలా క్రాఫ్ట్స్లో బిజీగా ఉన్నటువంటి ఒక పర్సన్ ఇంత డెడికేటెడ్గా ఒక మూవీకి స్పెండ్ చేయడం అనేది మామూలు విషయం కాదు. హార్టి కంగ్రాచులేషన్స్ టు యూ పృథ్వీరాజ్ గారు. అండ్ బ్లెస్సీ గారి గురించి అయితే ఇంకా ఎంత చెప్పినా తక్కువే. ఆల్మోస్ట్ ఒక 16 ఇయర్స్ ఆఫ్ హిజ్ లైఫ్ అండ్ హిజ్ కెరియర్ ఒకే ఒక్క సినిమా, వన్ సింగిల్ ప్రాజెక్ట్ మీద గడపడం అనేది అసలు ఒక సాహసం అని చెప్పాలి. హీ హిమ్సెల్ఫ్ డిడ్ ఎన్ అడ్వెంచరస్ జర్నీ అని చెప్పాలి విత్ దిస్ మూవీ. సో బ్లెస్సీ గారు, ఐ హోప్ ఈ సినిమా నేషన్ వైడ్, ఇన్ఫ్యాక్ట్ ఇంటర్నేషనల్ వైడ్గా కూడా ఆడియన్స్ అందరికీ రీచ్ అవ్వాలి. మీరు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో అదంతా రీచ్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. అండ్ డియర్స్, మరి ఇక ఆలస్యం చేయకుండా మూవీ టీమ్ని స్టేజ్ పైకి ఇన్వైట్ చేసి వారితో ఇంటరాక్ట్ అయ్యి మరిన్ని విషయాలు తెలుసుకుందాము. ఐ థింక్ టీమ్ని స్టేజ్ పైకి పిలిచే ముందు 100 కోట్ల క్లబ్ బ్లాక్ బస్టర్స్ ఇలాంటి పదాలు చాలా ఫ్రీక్వెంట్గా మనకి వినిపిస్తున్నటువంటి, మన ముందుకి తీసుకొస్తున్నటువంటి మైత్రి మూవీ మేకర్స్ నుంచి రవి గారిని ముందుగా వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. మైత్రి మూవీ మేకర్స్, మనందరికీ తెలిసిన బ్లాక్ బస్టర్స్ మూవీస్ని అందించే బ్యానర్ నుంచి ఈ సినిమా 2 తెలుగు రాష్ట్రాల్లోనూ రిలీజ్ కాబోతోంది. సో రవిశంకర్ గారికి ముందుగా స్టేజ్ పైకి వెల్కమ్ చెప్పేస్తున్నాము. ఆల్సో శశి గారు కూడా, మైత్రి శశిధర్ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ యాజ్ వెల్. నౌ ఈ సినిమాలో చాలా ఇంపార్టెంట్ రోల్లో మనకు కనిపించబోతున్న ఒక ఫెంటాస్టిక్ యాక్టర్ ఉన్నారు. అండ్ ఇండియన్ సినిమా ఆడియన్స్ని ఫర్ ద ఫస్ట్ టైం పలకరించబోతున్నారు. దట్ ఈస్ మిస్టర్ జిమ్మీ జైన్ లూయిస్ టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. హాలీవుడ్ యాక్టర్ అండ్ ప్రొడ్యూసర్ జిమ్మీ జైన్ గారు ది గోట్ లైఫ్ సినిమా ద్వారా ఇండియన్ ఫిల్మ్ ఆడియన్స్ని పలకరించబోతున్నారు. హార్టీ వెల్కమ్ టు యూ ఆన్ టు ద స్టేజ్ సార్. అండ్ నౌ ఎంత టైం పట్టినా సరే ఒక పర్ఫెక్షన్ ఎక్కడ మిస్ అవ్వకుండా ఈ చిత్రాన్ని మన ముందుకు తీసుకొచ్చినటువంటి ద ప్యాషనేట్ డైరెక్టర్ అండ్ ద విజనరీ బిహైండ్ దిస్ ఫిల్మ్ బ్లెస్సీ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. ద డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ బ్లెస్సీ గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలికిస్తున్నాము. హార్టీ వెల్కమ్ టు యూ సార్. అండ్ ఎస్, మరి ఆలస్యం చేయకుండా పుట్ యూ హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్ ది ఎపిటోమ్ ఆఫ్ టాలెంట్, ది కరిస్మాటిక్ యాక్టర్ అండ్ ది మల్టీ ఫెసెటెడ్ పృథ్వీరాజ్ సుకుమారన్ గారు ఆన్ స్టేజ్. ది గోట్ లైఫ్లో నజీబ్గా మనందరికీ ఒక నట విశ్వరూపాన్ని చూపించబోతున్నటువంటి పృథ్వీరాజ్ గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలికేస్తున్నాము. ఒక డైరెక్టర్గా కానీ, ఒక యాక్టర్గా కానీ, సింగర్గా, వాయిస్ యాక్టర్గా, రైటర్గా, అసలు బోల్డ్ అనే విభాగాల్లో మనకి బోల్డ్ అంత ఎంటర్టైన్మెంట్ని అందించే పృథ్వీరాజ్ గారు అని అంటే మనందరికీ ఎంత ఇష్టమో ఆయనకు కూడా తెలుసు. సో ఈరోజు ది గోట్ లైఫ్ లాంటి ఒక వండర్ఫుల్ వన్స్ ఇన్ ఎ లైఫ్ టైమ్ మూవీ ఫర్ ద టీమ్ అండ్ ఆడియన్స్ యాజ్ వెల్ యాజ్ అని చెప్పాలి. సో అటువంటి చిత్రాన్ని మాకు అందిస్తున్న పృథ్వీరాజ్ గారికి హార్టీ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్ సార్. Thank you so much. So first of all, a group photo up for the media. Channels.
థ్యాంక్ యూ సో మచ్. ఐ రిక్వెస్ట్ ఆల్ ద జెంటిల్మెన్ ఆన్ స్టేజ్ టు ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్స్. ఓకే, సో బిఫోర్ వీ మూవ్ ఆన్ టు ద ఇంటరాక్షన్ విత్ మీడియా, వీ జస్ట్ వాంట్ టు హియర్ ఫ్యూ థింగ్స్ ఫ్రమ్ ద టీమ్ యాజ్ వెల్. సో ఐ థింక్ వీ షుడ్ స్టార్ట్ విత్ రవి గారు. సో రెండు తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేస్తున్న రవి గారు, ఒకసారి రిలీజ్ గురించి బ్రీఫ్ చేస్తే బాగుంటుంది. అందరికీ నమస్కారం అండి. గోట్ లైఫ్ని యాక్చువల్గా 28th of March ఆల్ ఓవర్ ఏపీ అండ్ తెలంగాణ రిలీజ్ చేస్తున్నాం అండి. వీఆర్ వెరీ మచ్ సి లైక్ థ్యాంక్స్ టు అవర్ పృథ్వీరాజ్ సార్ అండ్ ద ప్రొడ్యూసర్ సార్ అండ్ అవర్ డైరెక్టర్ బ్లెస్సీ సార్ ఫర్ గివింగ్ అస్ దిస్ ఆపర్చునిటీ. ఇలాంటి బ్రిలియంట్ ఫిలింని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నందుకు ఇక్కడ చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. వీ ఫీల్ ఇట్ యాజ్ ప్రివిలేజ్. అలాగే సినిమాని ఎంతో కష్టపడి అరౌండ్ లైక్ సి 80 crore బడ్జెట్తో చేశారు. మలయాళంలో బ్యూటీ ఆఫ్ మలయాళం ఫిలిం సార్, లైక్ మనం 50 crore చేసే సినిమాని వాళ్ళు 25 crore విత్ 50 crore ఫిలిం కెన్ బి మేడ్ ఇన్ 25 crore విత్ ద సేమ్ క్వాలిటీ అని చూపించగలిగే ఎక్స్ట్రాడినరీ టాలెంట్ అండ్ ప్యాషన్ మలయాళం ఇండస్ట్రీలో ఉంది. అలాగే సార్ ది స్పెండింగ్ 80 crore ఆన్ దిస్ ఫిలిం ఈజ్ ఈక్వలెంట్ టు సి సంథింగ్ లైక్ సి 100+ లాగా. అంటే అంత టెక్నికల్ వాల్యూస్ మీద లొకేషన్స్ మనం చూస్తుంటే మన ఫోటోగ్రఫీయే కానీ మిక్సింగ్ రసూల్ పూగుట్టి గారు, ఆస్కార్ అవార్డు విన్నర్ రెహమాన్ గారు, అంత బిగ్ టెక్నీషియన్స్ అందరూ రోపిన్ అయ్యారు. అండ్ ద హార్డ్ వర్క్ దే హ్యావ్ పుట్ ఇన్ టు దిస్ ఫిలిం ఆల్మోస్ట్ లైక్ డైరెక్టర్ సార్ బ్లెస్సీ గారు 16 years ఆఫ్ హిస్ హార్డ్ వర్క్ హ్యాస్ బీన్ పుట్ ఇన్ టు దిస్ ఫిలిం సార్. దట్ ఈస్ రియల్లీ రియల్లీ గ్రేట్ అండి. అండ్ అట్లీస్ట్ ఫర్ యూ దిస్ ఫిలిం హ్యాస్ టు బికమ్ ఏ బిగ్ బిగ్ బ్లాక్ బస్టర్. చాలా అద్భుతంగా అని చెప్తున్నారండి వన్ హూ వాచ్ ద ఫిలిం వే బ్యాక్ ఇన్ సి మన కొచ్చిన్లో చూసిన వాళ్ళందరూ కూడా. సో విజువల్స్ను ఆ సాంగ్స్ కూడా చాలా పెద్ద హిట్ అయింది కేరళలో. నాకైతే ఎటువంటి డౌట్ లేదు, డెఫినెట్గా ఈ సినిమా చాలా పెద్దగా చేస్తుందని నమ్మకం ఉంది. అందులో ఈ మధ్య మనవాళ్ళు అసలుకి కంటెంట్ వెరైటీగా కావాలి కావాలని తక్కువకుంటున్నారు. అలాంటి వాళ్ళందరికీ మన ఈ గోట్ లైఫే ఆన్సరు. డెఫినెట్గా వన్స్ అగైన్ వీఆర్ గోయింగ్ టు విట్నెస్ ఏ బ్యూటిఫుల్ న్యూ ఎక్స్పీరియన్స్ ఫిలిం విత్ గోట్ లైఫ్ అండి. అలాగే ప్రపంచంలో ఎవరు ఈ పాండమిక్ని ఎవరు అప్రిషియేట్ చేయరేమో కానీ ఫర్ వన్ రీజన్ మనం అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే దట్ ఈస్ ద టైమ్ వెన్ వీ గాట్ దట్ ఆపర్చునిటీ టు వాచ్ ఆల్ అదర్ లాంగ్వేజ్ ఫిలిమ్స్, ఎస్పెషలీ మలయాళం ఫిలిమ్స్ అక్కడ చూసాము. ఆ టైంలో నాకు బాగా గుర్తు అంజాం పాత్ర కానీ మన డ్రైవింగ్ లైసెన్స్ కానీ అయ్యప్పన్ కోశం కానీ ఇలాంటి చాలా చాలా సినిమాలు చూసాము. మన ఫగత్ ఫాజల్ గారిది ఇంకోటి వాట్ ఈస్ దట్ సార్ ఇన్ దట్ దట్ క్రిస్టియన్ మిషనరీ దిస్ ట్రాన్స్ కానీ ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్ చేశారు. అలాంటి ఎన్ని సినిమాలు చూసాము. సో ఆల్మోస్ట్ లైక్ ఆల్ పార్ట్స్ ఆఫ్ ఇండియా దే బికమ్ సి వెరీ హ్యూజ్ ఫ్యాన్స్ ఆఫ్ మలయాళం ఫిలిమ్స్. అండ్ ఆల్సో మనం పృథ్వీరాజ్ గారి గురించి స్పెషల్గా చెప్పాలంటే హీఈస్ ఎ మల్టీ టాలెంటెడ్ పర్సన్. హీ డైరెక్ట్స్ ఫిలిమ్స్. లూసిఫర్ ఆయన డైరెక్ట్ చేశారు ఒరిజినల్ వర్షన్ ఆఫ్ మలయాళంలో, ఎంత పెద్ద హిట్ అయిందో తెలుసు. మనకి ఇక్కడ మెగాస్టార్ మన చిరంజీవి గారు చేశారంటే అది ఎంత పెద్ద హిట్టో మీ అందరికీ తెలుసు. అలాగే హీజ్ అ స్టార్ యాక్టర్ దేర్ యాజ్ వెల్ అస్ స్టార్ డైరెక్టర్. ఇంకా వాట్ నాట్ ఆల్ ద క్రాఫ్ట్స్ అన్నీ టచ్ చేశారు ఆయన. హ్యుమాంగస్ట్ అసలు అంటే ఆయన కెరీర్ అయితే ఇంకా ఎవరు అలా ఇన్ని రకాల మల్టీ టాలెంటెడ్ ఒక మనిషిలో ఉండటం అనేది ఇట్ ఈస్ అ వెరీ వెరీ రేర్ థింగ్. ఐ హోప్ ఇక ఈ సినిమా ఇక్కడ మన తెలుగులో కూడా చాలా పెద్ద హిట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అందరం. ఆల్ ద బెస్ట్ ఫర్ ద ఎంటైర్ క్యాస్ట్ అండ్ క్రూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్ రవి గారు. థ్యాంక్ యూ ఫర్ బ్రింగింగ్ దిస్ ఫిల్మ్ టు తెలుగు ఆడియన్సెస్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ మిస్టర్ జిమ్మీ జైన్ లూయిస్ టు ప్లీజ్ అడ్రస్ ద గ్యాదరింగ్, టు ప్లీజ్ స్పీక్ ఫర్ అవర్ మీడియా పర్సన్స్. Yeah, yeah, sure. Please, you can sit and talk. I was going to do that, you know. I realized it was slowly. There's no question. It's just me speaking. Yeah, yeah. Just share your experiences. I like questions to be okay, fine. No, we just want to hear your experience, you know, working for the Goat Life. We know that you have worked for so many months and years for this film. So just share your experiences in the desert.
Yeah, I mean, it was a great experience to be part of the Goat Lives team and movie. For me, it's my very first time doing an Indian production, and I'm very grateful to be introduced to the Indians audience by this project here, The Goat Life, because it's a unbelievable story, true story, and I play a character, the character of Kadri, who's, you know, sort of a, as Mr. Blessy would say, like a Moses. He's an angel, he's a godsend for the character of Najid, and he finds a way to lead him to the light. So it's a powerful character, and I'm very grateful to be able to play that. And during that production, I've met some incredible cast and crew. You know, the technicians were amazing, even though we were filming in conditions that were not very easy. We're in the deserts of Algeria and Jordan, and I had the pleasure to work with Raj, who is our lead, and he did an amazing job. Transformation was quite incredible, and to be able to be led by our director as well was quite something, because it was extremely challenging for everybody, but specifically for him. You know, he had to drive that movie for so long, so many years, and there were a time where we thought that, you know, he wasn't gonna be able to finish it. But he found ways, you know, he had faith, he had hope, and he was able to drag everybody with him and to make us believe that it was possible. So it's an unbelievable movie, and the audience will be thrilled, you know, when they see the movie on March 28th. Wow, we are very much looking forward to see you in this film. And now that you have been traveling across states in India, so did you happen to enjoy the food, and did you have Hyderabadi biryani, and how did you enjoy traveling in India? It was great. You know, I mean, you know, coming from abroad, you have the impression that India is just one big country, one group of people, one language. And then you come here, you realize like, no, not at all. You know, it's like a bunch of countries within one country. Each state is different from the other one. And yes, I've enjoyed the food a lot. I mainly eat vegetarian, so, you know, whether it was in Kochi or in Chennai, you know, especially in Chennai, you know, I had plenty of choice. And here I had some food as well, very spicy, but very good. So today was my first experience. I think we went to a place called Chutneys. Oh yeah, okay. Yeah. So we ate some vegetarian food. Right. So, I think I should leave a few questions for our media fraternity. Oh. So thank you so much. And Shashi garu, I think me nunchi kuda rendu matalu, please. ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులకి, ఇక్కడికి వచ్చినటువంటి మన బ్లెస్సీ గారు, డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ ఫర్ దిస్ ఫిలిం, అండ్ పృథ్వీరాజ్ గారు, అండ్ మా రవి గారు, జిమ్మీ లూయిస్ గారికి, అందరికీ ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. యాక్చువల్గా మేము ఈ గోట్ లైఫ్ ఆడు జీవితం దీనికి కేరళ వెళ్ళటం జరిగింది, కొచ్చిన్కి. అక్కడ కాన్సర్ట్ చేశారు, మీరు ఇందాక చూసింది. సో మేము వింటాం, ఇదే ఫస్ట్ టైం ఇన్ కేరళ డన్ దట్ బిగ్ ఈవెంట్. సో చాలా బాగా చేశారు, చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. అండ్ నెక్స్ట్ ముఖ్యంగా చెప్పాలంటే, మేము అసలు ఏంది ఇది అని దాంట్లో చూస్తే, ఆడు జీవితం అనే బుక్ ఆల్రెడీ 250 ఎడిషన్స్ కంప్లీట్ చేశారు అని చెప్పి చెప్పారు. సో అక్కడ లోకల్ పీపుల్ని అడిగాము, అసలు ఏంటి ఈ సినిమా ఏంది అని అన్నప్పుడు, ప్రతి ఒక్కరు చెప్పారు, సార్ ఈ సినిమా ఇట్ వెంట్ టు ఎవ్రీ కార్నర్, ఎవ్రీ హౌస్ హోల్డ్ ఇన్ కేరళ. సో దే ఫీల్ దట్ ఈ దిస్ బుక్ ఈస్ వెరీ వెరీ స్పెషల్ ఫర్ దెమ్. ఆ బుక్ they have learned that, they study, everybody study that book. So because that is their
లైఫ్లో ఇది ఒక ఈ బుక్ చదివిన ప్రతి ఒక్కరు కూడా ఒక మనకి భగవద్గీత ఎలాగో దట్ కేరళ పీపుల్ ఆల్ ఫెల్ట్ దట్ ఈస్ లైక్ భగవద్గీత. సో లైఫ్లో ఎన్ని కష్టాలు వచ్చినా దాన్ని ఎలా ఎదుర్కొని దాన్ని ఎలా ఓవర్కమ్ అయ్యారనేది ఈ సినిమా. సో సో ఈ సినిమా మాకు మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ఎల్పికి మాకు రిలీజ్ చేయడానికి అవకాశం రావటం పెద్ద అదృష్టం. సో నేను కేరళ కూడా చెప్పాను బ్లెస్సీ గారికి, సార్ దిస్ ఫిలిం రిలీజింగ్ ఫర్ అస్ విల్ బి ఇట్ ఈస్ ఎ బ్లెస్సింగ్ ఫర్ అస్ గివెన్ బై బ్లెస్సీ గారు అని చెప్పి. సో హీఈస్ అ వెరీ బిగ్ డైరెక్టర్ ఆల్సో దేర్. సో మాకు వీఆర్ ప్లానింగ్ వెరీ వెల్ ఇన్ టూ స్టేట్స్. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ వెరీ గుడ్ రిజల్ట్స్. సో వీ నీడ్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ శశి గారు. అండ్ నౌ ఐ వుడ్ రిక్వెస్ట్ డైరెక్టర్ బ్లెస్సీ సార్ టు ప్లీజ్ స్పీక్. గుడ్ ఆఫ్టర్నూన్. థ్యాంక్ యూ ఆల్. అండ్ థ్యాంక్ యూ శశి గారు, థ్యాంక్ యూ రవి గారు ఫర్ దీస్ ఆపర్చునిటీస్. ఐ లవ్ వెరీ మచ్ తెలుగు లాంగ్వేజ్ బట్ బికాస్ ఇట్స్ వెరీ క్లోజ్ టు మలయాళం బట్ ఐ డోంట్ నో టు స్పీక్ ఇన్ తమిళ్ తెలుగు బట్ ఐ ట్రై టు speak in the next time in Telugu also. And thank you very much for this function. And I think I request your all support for this film. Thank you. Thank you, sir. Thank you so much. And yes, the man who lived Najib, and I think he is living still. Najib ga manaku kanipinchipothunna Prithviraj garu ippudu maatladavalsinga korutunnam. Thank you all. Thank you to all the media friends from Hyderabad who have made it here. One more film after Salar 2 Telugu. Okay, one more film. Okay, so last time I was in Hyderabad, I was talking to you about a film in which I played the king. You know, I played Varadaraja Mannar in Salar. Now I'm talking to you about a film in which I play a slave, Najib from Aadu Jeevitham. The difference being Varadaraja Mannar and Salar is entirely Prashant Neel's imagination. Najib and Aadu Jeevitham is real life. I don't know how many of you know this, but this is a true life story. Najib is alive and well amongst us today. And the book was written from his first person account of what he went through. The ordeal he had to suffer in the early 90s when he went to the Gulf in search of a better life. The book was written by Benjamin. In 2008 it was published and immediately it became a smash hit. Like all over Kerala, people were talking only about that one book. And in about 1 month, all of us, all actors, directors, everybody was like, Aadu Jeevitham, we have to somehow get the rights, we have to try and make a film. As destiny would have it, the one filmmaker who managed to get the rights is Blessie Sir. And as destiny would have it, Blessie Sir thought, I should play Najib. He came to me with the film in 2009. I committed this film in early 2009. So almost 16 years ago, I committed this film. So in 2009 itself, when Blessie Sir told me about the film, his vision was so grand, so big, it was actually impossible to do something like that from Malayalam in 2009. Because that kind of budget and canvas was unthinkable in Malayalam back then. It took us 10 years till 2018 to finally be able to start shoot. In those 10 years, fortunately, luckily, a lot of things changed. Cinema evolved. The Malayalam film industry grew exponentially. And although even in 2018 and today, this film is a very, very big financial risk. But we had reached a position where we can now think of doing a film like this. We can dream of doing a film like this. So we started shooting in 2018. And because the character required a physical transformation from the lead protagonist, which I am playing, we decided to approach it in a way where I will put on a lot of weight. So I put on a lot of weight for the film in the beginning, so that when I lose weight, the change will be very, you know, drastic. So in the love song and all, you'll see a very fat, no, I'm
సో ఐ పుట్ ఆన్ అ లాట్ ఆఫ్ వెయిట్ అండ్ వీ షాట్ ద కేరళ పోర్షన్స్ అండ్ ఇన్ 2019 బిగినింగ్ వీ వెంట్ టు జార్డన్ వాదీరం అండ్ వీ షాట్ ద ఫస్ట్ డెజర్ట్ స్కెడ్యూల్ దెన్ వీ స్టాప్ ద షూటింగ్ ఫర్ 7 మంత్స్ ఐ థింక్ ఫర్ మీ టు లూజ్ వెయిట్ సో మై గోల్ వాస్ టు ట్రై అండ్ లూజ్ యాజ్ మచ్ వెయిట్ యాజ్ ఐ క్యాన్ అండ్ ఐ డోంట్ నో ఐ థింక్ ఐ ట్రైడ్ సో హార్డ్ దట్ ఐ ఎండెడ్ అప్ లూసింగ్ 31 కిలోస్ ఫర్ ద ఫిల్మ్ అండ్ ఎర్లీ 2020 వీ వెన్ బ్యాక్ టు జార్డన్ now to shoot the thin portions and we started shooting a few days later COVID-19 struck and the entire world was shut down we had to stop shooting not only did we have to stop shooting for almost 3 months our entire crew was stuck in the desert not shooting not doing anything not able to come back almost 3 months later we got a Vande Bharat flight a repatriation flight back to India and we came when we came at the, came back to India at that time blessed sir and me we had no idea if we will ever be able to shoot this film again because nobody knew what the other side of the pandemic was thankfully 1.5 years later we got to regroup then we went to Algeria in the middle of the Sahara desert we went to a place called Timimoun and from Timimoun you have to drive a bit into the desert to reach our shooting location I don't think any film crew has ever been there and I don't think it is going to be easily possible also because it will need one madman like this to actually take a 120 member crew and go to some place like that it's like right in the middle of the Sahara desert so we shot one big schedule there in Algeria then we came back to Jordan and we finished what we could not finish in 2020 finally we came back to Kerala and in 2022 we finished some patchwork of the film and in 2022 finally the journey that started in 2008 in at least the principal photography came to an end then it was 1.5 years of post production we were very very keen that this will be a zero compromise film that we were very sure that not one frame of the film will go through any form of compromise so the post production was a very very diligent process so 1.5 years later here we are 2024 finally the film is ready for the world to see what we have created so making the film is one part of it getting the film to the audience is an equally important another part of it so we were very very sure right from 2009 that whenever this film is ready that we have to try and give this film the best possible opportunity to reach audience across the world in 2008 2009 there was no pan india by the way so this was before Bahubali so no pan india had not been invented so we still didn't know how to go about it but finally when the film got ready for release in 2024 luckily I had made a few friends and I cannot thank Ravi Garu and Maitri enough for the trust they have shown me they have shown in Blessy sir and they have shown in the film I sent Ravi Garu one message saying sir this is the most important film of my life and he said it is done sir that is all Ravi Garu said so thank you Maitri thank you Ravi Garu thank you Shashi Garu and to all involved in Maitri because it is very important that when a film like this is made which is a passion project for pretty much an entire industry that we try and get the best we try and get the market leaders in every region to present the film so much like Maitri movies we have Hombale distributing the film in Karnataka Red Giant distributing it in Tamil Nadu and a very good friend of mine Anil Tarani distributing it in the northern circuits and of course all major players across the world will be presenting it in every region that is the best we can do and on 28th when you go and see the film do keep in mind that for all the spectacular cinematography and the evocative music and the performances and the production design and Blessy's world class filmmaking beyond all that every moment you see on screen is a life that someone actually lived so which is why the film says the goat life every breath is a battle thank you for being here I hope you love the film and I look forward to your support thank
థ్యాంక్ యూ సో మచ్ పృథ్వీరాజ్ సార్. సో నౌ ద హౌస్ ఇస్ ఓపెన్ ఫర్ Q&A విత్ మీడియా. సో మైక్స్ ప్లీజ్. నాదే హాయ్ పృథ్వీరాజ్ సార్. హలో, హాయ్, ఐఎమ్ లోకేష్ ఫ్రమ్ గుల్టే. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ అస్ యునో వండర్ఫుల్ ఫిల్మ్స్ లైక్ లూసిఫర్, బ్రో డాడీ, అండ్ ఆఫ్ కోర్స్ ఏ యునో క్వైట్ స్పైసీ సాంగ్ లైక్ డ్రీమ్ హోమ్ వేకప్ హోమ్, ఎవ్రీథింగ్ యువర్ దేర్ ఆన్ ఎవ్రీథింగ్ సార్. 3 months ago when I watched the trailer, first of all, you made me experience a different kind of emotion. I felt like, you know, watching, I don't know, it's not exaggeration actually. It's like watching Jim Caviezel, you know, from Passion of the Christ. Similar, wow, that kind of feels you have given. So what exactly, you know, there are a lot of survival thrillers, there are a lot of survival and rescue thrillers, and recently Malayalam industry has given Manjimal Boys as well. So what exactly made you pick this film, sir? Because in almost all the survival thrillers, it will be like you will be lost somewhere, maybe cheated or something, you will be lost somewhere, and finally how you reach your destination or what happens to you is going to be a simple story actually. So what made you, because in all survival thrillers the element is going to be the same actually. So what is that so different, or what is that, you know, what made you actually pick Najib's life, you know, to be translated to the silver screen? So like you rightly said, survival in itself is a very universal theme, and what appeals to our conscience about survival is because it speaks on the resilience of the human spirit. Whatever circumstances you are faced with, however big the challenges are, how unfavorable the odds are, deep down the human mind has this amazing resilience, this strength to actually be able to overcome all that. So that is a universal theme that in any adaptation, any form, it always appeals to you. You're right, you know, survival thrillers, survival adventures, survival films will all have a common thread running through them. But this film is not just about survival, you know. It's a very unique, deeply meditative character study as well. Because there is this man who's taken from a world full of water. So Najib, before going to the deserts, he was a free diving sand miner. In the early 90s, people used to dive down into the riverbed and take sand for construction. Now it is banned, it is illegal, you can't do that now. But those days it was a flourishing industry. So that was his job, that was what he used to do. And people who used to do that job, their days are like 4 to 6 hours, they're underwater. So their world is full of water. And then he lands up where even the air has no moisture. He's not given water to drink, he's not given water to wash himself. There is no water, you know. Slowly, he has no one to speak his language to. Because two people who he sees, they don't know his language, he doesn't know their language. Slowly he stops speaking. He begins to lose the ability to articulate. He can no longer form a sentence. And then 3 years later, when you see the person in the film, you realize that he's actually now probably more animal than human. Because for 3 years, he's only been with the animals. He's only interacted with them. He's only lived with them. The only living creatures he's been speaking to are the animals, the goats and the camels. So that metamorphosis is, I think, very unique to Najib's story. I don't think there has been another story said in the world where a human mind and a human body goes through that kind of a physical, physiological, mental and emotional metamorphosis through the character arc. So that was very interesting for me. Sir, but while doing the physical transformation, you know, there's just a lot of star heroes and star heroines, whenever they're putting on weight and losing weight, they're actually going through a lot of health complications. So, but what made you take the risk and, you know, take up 31 kilos, losing, putting on weight, gaining weight and again losing 31 kilos is no joke actually. No, so it's not a joke. Yeah, didn't you worry about the, you know, health complications that might arise? Yeah, I did. See, in 2009, when Blessy Sir offered me the film, I was still a very young actor, okay? Very young actor trying to find my space in the industry. I was doing fairly well for myself, but still I was trying to find my space in the industry. And Blessy Sir was the most coveted director in Malayalam industry. He even today is. Every actor, every actress wants to do that one Blessy film at least. He's like that to us. I don't know if you've seen his other films. If you haven't, you should. Okay, you should see all his films. So at that point in time, a director known for eliciting fantastic performances from great legendary actors, like his first film was with Mammukka, second film was with Mammukka again, then he did films with Mohanlal sir, all of them have,
In fact, even some of Mammukka's, Mammootty sir's and Mohanlal sir's best performances are in the in you know, recent history is often Blessy films. So such a filmmaker, for his dream film, for the most complex character that he has ever created or he has ever adapted, comes to a young actor and tells me, I want you to do this. So immediately I know the whole industry is jealous of me. I would be jealous of somebody who got this opportunity to do Najib. So what is the one thing that I should promise myself? That I will not let anyone see the film and say, he could have tried more. He could have put in some more effort. Either I do the film or I don't do the film. I decided to do the film. When I do something, I do it 120%. So, sir, what is the source of inspiration, sir, to accepting these kind of scripts? So, basically, it's a deep love of cinema. Because I don't know anything else in life. I'm 12th standard pass, actually. No other further qualification. I know no other job. If I don't have films, there is no company that will hire me because I have no qualification. Okay, so my whole life is about cinema only. I have a deep love of cinema. Secondly, it's a very, very inspiring true story, you know, and wonderfully adapted for the screen by Blessy sir. And thirdly, like I said, the most coveted, the highest paid director of Malayalam industry is telling you that for the next 16 years, whatever happens, I'm going to be behind this one film because this is my dream film. And he's chosen you, picked you for the main responsibility of that vision. So what further inspiration do you need? You know, that's very big inspiration actually. Sir, what would be the major changes to observe yourself after completion of this journey? Sir, when I said yes to the film, I was not married, I was not a father, I had not turned producer, I had not turned director, I had not turned distributor. I was what, 25 years old, 24 years old, you know. So life has changed. For the past so many years, so many phases of my life I have traversed through, and the one constant is, Aadijeevitham is happening. Aadijeevitham film is happening. So I keep saying, you know, on the 28th of March, for me it is not a film release. It is like one big chapter of my life culminating. So let's see. Sir, can we expect the film to go to any, you know, Oscars and or some other bigger platforms where you can like bring us one more award? Because you already have A. Rahman sir and Rasul Pookutty, the two Oscar winners. Sir, we really hope so. We really hope that, of course, I mean, going to the Academy, vying for an Academy Award and all also entails a lot of other things, like a very big campaign. We have to now set up a campaign for the film, etc. In all honesty, all the money we had, we have put into making the film. That is the truth. So now hopefully when the film releases, some big studio or somebody will see the film and tell us, Ravi Garu, somebody will tell us, sir, you have to do a proper Los Angeles campaign, and maybe Jimmy can help us, I'm being very honest here, this is a very, very expensive film for Malayalam. For Telugu it's okay. For Malayalam it's a very, very expensive film. In fact, probably the most expensive film ever made in Malayalam. So we really don't have any more money. Maybe sir Maitri Ravi sir will put in, we'll see. Yeah, all hopes on Ravi sir. Sir, I'd like to talk to Blessy sir. Sir, actually, you know, you selected a finest actor and all, but when we are talking about budgets, the moment you see the trailer, you feel like, okay, this is all shot in the desert. So why did it actually need, you know, 80 crore budget to be put in? Is it like you spent more on the quality sound, or is it because of the visuals, or you used any VFX? Actually, we think to start the desert in Rajasthan, but we can't found any deep desert there, and also the gods are very different in Arabian gods and Indian gods are like that. So many hurdles was there, and also in 2018 money value for US dollar was only 60 rupees. I think in that was only in 16. Now is 82, 83, 85, like that.
So that fluctuation is also affected, and we spend a lot of money for the COVID situations and all. And also we found very beautiful location in we shot in desert around 150 days. So that all are very expensive, and you know, Mr. A.R. Rahman, Rasul Pogutti, all technicians are very good technician in India itself. So understood, sir. Sir Ravi sir. సార్ మీరు ఆల్రెడీ ఇప్పుడు గోట్ లైఫ్ ఒక మలయాళం సినిమా వస్తున్నాయి, నేను ఏప్రిల్లో ఐ థింక్ యువర్ రిలీజింగ్ మంజుమెల్ బాయ్స్ యాజ్ వెల్. అది ఇంకా డేట్ అనుకోలేదు సార్. అది అది కూడా సేమ్ సర్వైవల్ అండ్ రెస్క్యూర్ థ్రిల్లర్. యువర్ ఫ్యాన్ ఆఫ్ దట్ కైండ్ ఆఫ్ జోనర్ సార్? సార్ వీఆర్ బేసికలీ ఫ్యాన్ ఆఫ్ మలయాళం ఫిలిమ్స్ అండ్ అంటే కంటెంట్ రిచ్ ఫిలిమ్స్ అండి. నాట్ నెసర్లీ ఇది ఇదే ఇదే అని చెప్పకూడదేమో కానీ ఇదైతే అందరికీ నచ్చేది ఏంటి అంటే నిజంగానే కంటెంట్ రిచ్ ఫిలిమ్స్ దట్ కమ్స్ ఫ్రమ్ మలయాళం ఇండస్ట్రీ అనేది ఒక ఓపెన్ ఫ్యాక్టే. వీ లవ్ దోస్ ఫిలిమ్స్ అండ్ ఆల్సో మంజుమల్ బాయ్స్ కూడా వీ వర్ ట్రయింగ్ ఫర్ దట్ ఫిలిమ్ సిన్స్ ఎ లాంగ్ టైమ్ అండ్ అగైన్ హోప్ఫుల్లీ వీ మే డూ దట్ అండ్ దిస్ ఫిలిం రన్ అండ్ ఎవ్రీథింగ్ సఫిషియెంట్గా సరిపోయినాకే దెన్ వీఆర్ గోయింగ్ టు రిలీజ్ ద థింగ్. పృథ్వీరాజ్ గారితో ఏమైనా స్టాండ్ అలోన్ ఫిల్మ్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారు సార్? డెఫినెట్గా సార్, ఆ ఛాన్స్ రావాలి అనేసి షూర్ షాట్. యు నో వన్ థింగ్, వీ హ్యావ్ మిస్ హిమ్ ఇన్ సమ్ వెరీ వెరీ బిగ్ ఫిలిం, బట్ ద థింగ్ ఇస్ ఓకే అండ్ అగైన్ వీ యూస్ టు అప్రోచ్ హిమ్. అంటే పృథ్వీరాజ్ గారు సి అంటే ఆయన గురించి మనం కొత్తగా చెప్పుకునేది ఏం లేదు. ఎన్ని ఎన్ని సార్లు చాలా చాలా ఆటలు ఉన్నాయి సార్. Chiranjeevi sir through Suhasini ma'am, had gotten in touch with me to play a role in Saira Narasimha Reddy, and I was very flattered because Chiranjeevi sir thinking of me for a big role is for me like a big certificate, you know. So that time I told him, really sorry sir, you know, I would love to have worked with you, but I've just committed to this, I've beginning to shoot this film that I've been waiting for 10 years, so I have to grow my beard and lose weight and all that. And sir told me no problem, and he understood. I think 4 years later, when I had become a director, I had directed one film, and that film released and it had become a hit in Kerala. Chiranjeevi sir had bought the rights to that film, and also Saira Narasimha Reddy was releasing. So for the Kerala event of Saira Narasimha Reddy, when Chiranjeevi sir came, I was the chief guest for the event. So at that time, Chiranjeevi sir's team was pitching the idea, asking me, why don't you think of directing Lucifer in Telugu also? Then I am telling Chiranjeevi sir, sir, I would have loved to, sir, but unfortunately there is this big film that I am doing, sir, for which I have to grow my beard, I have to look. And he's like, hey, 4 years ago you said the same story that actually happened, and I had forgotten that I had told that same excuse. But I hope Chiranjeevi sir's team has conveyed it as actually true. But no, Chiranjeevi sir actually, you know, he's such a sweet person. He messages me he once in a while, and you know, he keeps in touch, so does Ram, and he messaged me the day Godfather released, and I'm hoping someday I'll be able to work with him. Yeah, good luck sir, all the best for that. Thank you so much. Prithviraj here, here center. Where? Center, okay. Yeah, hi. I'm Anjali from TFPC. Hello. I have two questions for you. Okay. First one is the goat life. So as you say, it's a true story, and every breath is very important. Yeah. So me Telugu you can understand, sir? I'm beginning to understand. Like, okay. As you say that so much things are changed in your life during this movie shooting. So the most painful struggle of film industry ante em cheptaru mee life lo of the film industry? Yeah, in your journey. I have had no struggle, madam. The most painful struggle for the film industry are the people waiting outside to get in, you know, waiting for that first opportunity. I know I'm very lucky. I have got my first opportunity because my father was a famous actor, not because I was very talented and all, you know. Okay. Like I'm a nepo kid. Yeah. So generally no one is using that nepo kid
Yeah, but you are saying that networking. That's a terminology that it's now coined. No, I also don't. But the fact is that my first film I got because my father was a famous actor only. I got only my first film because my father was a famous actor. But after that, it is my hard work. yeah, that's true. And my second question is all about Salar, Prabhas Garu. Uh-huh. So everyone says that Prabhas Garu gives a very good food to everyone. Yeah. So bonding with, you're bonding with him. In 2 hours I'll be there having food with him. Any particular item? I'm in Hyderabad, then definitely I'll be hanging out with him only. So evening I'm going there. Oh, party, sir. Yeah, of course. Okay, then. And all the best for the movie, sir. Thank you so much. Prithi Garu. Whenever you felt that while doing this kind of roles, whenever you felt that why I would choose this role, so much pain is there, a lot of changes are there, your look is, very painful look is there. Whenever you felt that why would I wouldn't have choose this role? Never, sir. I have, in the beginning few months, I questioned why this role chose me. I have never questioned why did I choose this role, because it's a privilege for an actor, you know. You don't get films and roles like this. Even if you could say, I've done 100, 120 films now as an actor. I'm directing my third film, I've produced, I don't know, 10, 11 films. But films like these don't happen very often. Like once in a lifetime film. So when if you get an opportunity as an artist, forget as an actor, as an artist, any craft, to be involved with a piece of cinema like this, then you don't question that. I never questioned it. But both of us had that moment of fear when we had to stop shoot in 2020 following the pandemic. Because already we had invested so much effort, so many years of struggle. I had lost more than one third of my body weight, and we had to stop shoot, and we didn't know if we were ever going to be able to restart. But we could, and here we are. So, are there any satires or criticism about the Arab sheikhs or Arab countries? So that one very important thing I want to tell you about this film is that this is not about going to another country and getting stuck. The actual core element of the story can happen to anybody anywhere. It's about forceful confinement. It's about forced labor. It's about taking away a man's identity from him. So that can happen to anyone anywhere if you are unfortunate enough to be going through those circumstances. In Najib's story, it involved him going to the Gulf. It needn't be that it has to happen in the Gulf. It can happen anywhere in the world. Okay, sir. All the best. Thank you. Prithviraj, sir. Prithviraj, sir. Yes. The trailer is very heart-wrenching and emotional story. Sorry? Trailer is looking very heart-wrenching and emotional journey. Thank you. So, did you feel ever the scene acting this film? So, very claustrophobic of the audience to feel that your acting is very pioneering. So, taking the another world, the audience is very impact of this film. I think I understood your question. So, I'm going to answer to the question that I understood, okay? It's a very intense film. Yeah, it's a very intense film. This is not a film where you have a separate comedy track for relief and all. But I think cinema has generally moved on from that, no? I don't think now, even for a commercial film, I remember even for my own films, like in early 2000s and all, we used to read a script and then it'll be like, oh, scene 23, comedy, scene 24, next. So then the comedy scene would be written later by the artist also involving it, because that scene would have no relationship with the rest of the plot. That is now not there in any film, I think. Anyway, there is no like relief track to make the audience feel good about themselves, etc. But this is a film where I don't think you would want to take your eyes off the screen, because basically the book is a very, very detailed 43 chapter long documentation of what this man went through. And even the book, that big book, if you ever read the English version at least, it'll be very difficult for you to put the book down. It's very, very difficult. You talk to people who have read R.G. Vidham, 99 out of 100 people will tell you, I started and I didn't stop till I finished. It's actually very difficult to put the book down. That big book itself is like that. And the film is a concentrated version of that book. So I don't think you'll ever want to, you know, want the story to go away. I think you'll want to stay in the intensity. I think that's what I said. It's a very deeply meditative character study. You'll just want to keep traveling with this character. And that is because of the way he has made the film. Okay. I mean, an actor, since I am a director also, it'll sound very immodest and not nice in me saying this. But since I'm an actor also, I think I can say, whatever an actor does,
we are limited by our directors. So only a great director can make an actor look good. Sir, there is a lot of survival thrillers in our Bollywood or Tollywood or Hollywood, Hollywood. So you see the Life of Pi book is also they converted to silver screen. So the movie also survival in a sea. Your movie also same thing to survival thing. I think I already answered that question, the gentleman's question. So yeah, Prithviraj sir, yeah. Yes. So Adujeevitham is the best seller in the Malayalam. Yes. So what is the need of telling on silver screen? What is the moral of the movie to tell the audience? Moral? Yeah. It is this, sir. It is this that, you know, like yesterday, we had this wonderful program in Cochin, where as part of the promotion, we were paying a tribute to 30-odd survivors, people who have survived very difficult circumstances in life. So all of them actually shared their stories with us during the program. And one thing that struck us that Blessy Sir actually rightly said during the program was that we are going through a time and phase where I think in general, the human spirit and the strength of the human mind is becoming very fragile. We read so many sad stories, you know, of like somebody fell in love and couldn't get married and so they suicided. You know, so many stories of people giving up on life. I think in a world like that, in circumstances like that, a story like Najib's is the ultimate beacon of inspiration. What Najib fought through, what Najib survived, you know, if he can do that, and this is not fiction, this is a real life, that man is there, he's alive and well. If he can do that, one 10 standard fail, one love failure and all is nothing. You know? So that is the biggest lesson. Sir, when you stuck in the desert at the COVID period, what was going in your mind? Hunger, sir, hunger. I was always hungry. I was not eating food only. Because I had to be like this, no? Everybody was eating biryani and all. Nothing for me, actually. Prithviraj, sir, here. Good to see you. There is a film called Castaway. Yes. Did you watch that film? Yeah, many times. Till the date, that was my favorite film. Yeah. I hope 28th March, this is my favorite, I hope. Thank you so much. Thank you so much. It's what would you say about Castaway and the goat life, Adujeevitham? Yeah, so like he asked, no, I mean, they are both survival stories of people having to fight circumstances, fight solitude, and hold on to sanity and survive. The difference is the character metamorphosis, I said, you know. It is one thing being alone, talking to a volleyball. It's one thing being so desperate in your solitude that you subconsciously try and be one among the animals so that you feel like you are in a society, you know. And that's a very interesting character arc. I don't know if there is any other story that speaks of such a metamorphosis. Have you adopted any characteristic transformations from that character, Castaway character? No. So, I mean, I used to Google every possible actor's transformation to see what did each person do. Like, what did Christian Bale do for Machinist and what did Tom Hanks do for Castaway? What did Vikram sir do for I? Yeah. All these I used to, Vikram sir, then I could speak directly also. But the thing is, no, I mean, you can't adopt what somebody else did because your body might not respond to it. So, ultimately, my transformation was based on literally not eating, which means fasting. So, I used to fast for sometimes up to 72 hours. I will not recommend that to anyone. I know that there are studies that say fasting is very beneficial for your, but I'm not an expert. So please consult a doctor and all before you do it. I had a doctor, a nutritionist, a trainer, everyone taking care of me. Actually, IPL season is running in. Yes. What's your favorite IPL team? You know, many people have asked me this, but unfortunately, I think I'm very old generation. I'm still yet to come fully in terms with franchise cricket. Like, because I like Dhoni, I'll support CSK, but I like Kohli also. So when CSK is playing RCB, I don't know who to support, you know. Yeah, but I like international cricket. I'll support India. Yeah. Okay. Sir, Prithvi, sir. One last question, please. Yes. Yeah. Sir,
బిఫోర్ బాహుబలి వీ డోంట్ నో ద టర్మ్ ఆఫ్ ద పాన్ ఇండియన్ రిలీజ్ బట్ ఆఫ్టర్ ద బాహుబలి ద డోర్స్ ఓపెన్ ఫర్ ద తెలుగు రిలీజ్ అండ్ ఆఫ్టర్ ద కేజీఎఫ్ ద కన్నడ డోర్స్ ఆర్ ఓపెన్ అండ్ డూ యూ ఫీల్ దట్ దిస్ ఇస్ ద వన్ ఫిల్మ్ దట్ ఓపెన్ ద డోర్స్ ఫర్ ద మలయాళం ఇండస్ట్రీ టు థింక్ బిగ్ టు రీచ్ వైడర్ ఆడియన్స్ సార్ యాక్చువల్లీ యూనో బాహుబలి ఈస్ దట్ సింగులర్ ఫినామినన్ దట్ గాట్ ఆల్ ఆఫ్ అస్ టాకింగ్ బట్ ఐ థింక్ ఇట్ విల్ ఆల్వేస్ హ్యావ్ టు బి అ ప్రాసెస్ ఐ డోంట్ థింక్ దట్ వన్ ఫిల్మ్ కెన్ యాక్చువల్లీ make a change. When Bahubali 1 happened, all of us thought it is once in a lifetime. It will never repeat itself. Then Bahubali 2 happened. So then we thought it is only Bahubali franchise that can do this. Then KGF happened. So it will have to be a continuous process for cinema to grow beyond its own boundaries. So now Manjimal Boys has happened. It has found widespread acceptance in multiple states. Premalu has found a big acceptance in multiple states theatrically. So maybe ఆడి జీవితం విల్ ఫాలో ఇట్ అప్ ద నెక్స్ట్ మలయాళం ఫిల్మ్ విల్ ఫాలో ఇట్ అప్ సో ఇట్ విల్ హ్యావ్ టు బి అ స్లో ప్రాసెస్ అట్ లీస్ట్ టుడే వీఆర్ ఇన్ అ పొజిషన్ వేర్ ఐఎమ్ సిట్టింగ్ విత్ రవి గారు అండ్ మైత్రి ఈస్ ప్రెసెంటింగ్ మై ఫిల్మ్ ఐ హ్యావ్ టు టెల్ యూ 5 years ago వెన్ అ ఫిల్మ్ రిలీజ్డ్ వెన్ అ మలయాళం ఫిల్మ్ రిలీజ్ ఇఫ్ యూ ఆస్క్ మీ హూస్ డిస్ట్రిబ్యూటింగ్ యువర్ ఫిల్మ్ ఇన్ హైదరాబాద్ ఐ వుడెంట్ నో ఐ రియలీ వుడెంట్ నో బికాస్ ఆర్ సిస్టమ్స్ ఆర్ నెట్వర్క్స్ వాస్ లైక్ దట్ వీ యూస్ టు సబ్లెట్ యూస్ టు గివ్ రెస్ట్ ఆఫ్ ఇండియా టు వన్ పర్సన్ హీ యూస్ టు దెన్ గివ్ ఇట్ టు డిఫరెంట్ పీపుల్ హైదరాబాద్ సిటీ వన్ పర్సన్ వైజాగ్ అనదర్ పర్సన్ ఇట్ వాస్ లైక్ దట్ అండ్ ఇట్ బి లైక్ 2 screens హియర్ 1 screen ఇన్ వైజాగ్ సో 5 years అగో ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ 25 years అగో 5 years అగో ఇఫ్ యూ హడ్ ఆస్క్ మీ విచ్ థియేటర్ ఇన్ హైదరాబాద్ సిటీ ఇస్ యువర్ ఫిల్మ్ ప్లేయింగ్ ఐ వుడ్ నో టుడే ఐ కెన్ గివ్ యూ ద హోల్ థియేటర్ లిస్ట్ బికాస్ రవి గారు ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ మీ సో Great. Sir, one more question to you as an actor, also director, and from the 16 years you're on board for this film, but I love the, as an audience, I love the one song, that hope, and whatever happens in our life, we have always on the hope, but what is the hope as an actor you have, and what is the hope you have as a director to motivate, to bring to you as an audience? Sir, right now my only hope is that 28 this film is a super hit. That is my only hope, actually. సార్ గోట్ యాక్చువల్లీ ద నేమ్ ఆఫ్ ద బుక్ అండ్ ద ఫిల్మ్ ఇన్ మలయాళం ఇస్ ఆడ్ జీవితం విచ్ లిటరలీ ట్రాన్స్లేట్స్ టు గోట్ లైఫ్ వెన్ యూ ట్రాన్స్లేటెడ్ వర్డ్ బై వర్డ్ ఇట్ మీన్స్ గోట్ లైఫ్ బట్ వీ ఫౌండ్ ఇట్ వెరీ వెరీ చార్మింగ్ ఫర్ ల్యాక్ ఆఫ్ అ బెటర్ వర్డ్ దట్ ద జెన్ జీ న్యూ ఏజ్ ఇంగ్లీష్ లింగో గోట్ ఇస్ ఆల్సో అన్ ఎక్రోనిమ్ for greatest of all time, you know. So if you want to read it as the greatest of all time life, I think it's quite plausible because I truly believe Najib Mohammed's life is one of the greatest of all time lives. Wow, amazing. Thank you so much, media friends, for this. Yeah, he was asking me, sure. He was with us for the promotions yesterday in Cochin. We'll bring him. Najibka, we'll definitely bring, yeah. ఓకే సో నజీబ్ గారు కూడా జాయిన్ అవ్వబోతున్నారు అనమాట ప్రమోషన్స్ కి. థ్యాంక్ యూ సో మచ్ మీడియా ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ పృథ్వీరాజ్ సార్ అండ్ బ్లెసీ సార్ అండ్ జిమ్మీ సార్ టు ఫర్ జాయినింగ్ అస్. అండ్ ఎస్, మార్క్ ద డేట్ గైస్, March 28th ఇన్ థియేటర్స్ ద గోట్ లైఫ్. ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ని, ఎమోషన్ ని మనకు అందించడానికి వచ్చేస్తుంది. సీ యూ ఆల్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ ఎవ్రీబడీ.